సిగ్నల్ యాప్ ఇప్పుడు ఇది ఎక్కువగా వినబడుతున్న ఒక పదం. ఇది సాధారణ మెసేజింగ్ యాపే. వాట్సాప్, టెలిగ్రామ్ లాగా ఏర్పడిన ఒక మెసేజింగ్ యాప్. ఇది ఇప్పుడు వాట్సాప్ ఎప్పుడైతే తన యూజర్స్కు సెక్యూరిటీ బ్రీచ్ గురించి మాట్లాడిందో అప్పటి నుంచి దీని పేరు ఎక్కువగా వినబడుతూ ఉంది. సిగ్నల్ యాప్ యొక్క ఇన్స్టాలేషన్స్ పెరిగి వాట్సాప్ యొక్క ఇన్స్టాలేషన్స్ తగ్గిపోయి వాట్సాప్ సంస్థ అయోమయంలో పడిన సందర్భం ఇది. సిగ్నల్ యాప్ సాధారణంగా మెసేజ్ కోసం వాడే ఒక యాప్. ఈ యాప్ని ఐప్యాడ్, ఐఫోన్, ఆండ్రాయిడ్, విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లలో బాగా ఉపయోగించవచ్చు. సిగ్నల్ యాప్ని అమెరికాలోని సిగ్నల్ ఫౌండేషన్ వారు తయారు చేశారు. ఈ సిగ్నల్ ఫౌండేషన్ బ్రయాన్ యాక్టన్ మరియు మ్యార్లిన్ స్పైక్ అనే ఇద్దరు వ్యక్తులు ఏర్పాటు చేశారు. బ్రయాన్ యాక్టన్ వాట్సాప్ సంస్థలో సహ వ్యవస్థాపకుడుగా పనిచేసి 2017 వాట్సాప్ నుండి బయటకు వచ్చి దాదాపు $50 మిలియన్ ఈ ఫౌండేషన్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మార్లిన్ స్పైక్ ఒక అమెరికన్ క్రిప్టోగ్రాఫర్. ఆయన ఈ సిగ్నల్ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు సిగ్నల్ యాప్ ఫీచర్స్ ఏమిటో చూద్దాం. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఒక యూజర్ పంపించిన మెసేజ్ను ఆ యూజర్ తప్ప ట్రాన్స్మిషన్ మీడియంలో ఎవ్వరూ దాన్ని చూడలేరు, ఏ అటాక్ చేయలేరు అనడాన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. సిగ్నల్ యాప్ కూడా ఒక సాధారణ మెసేజ్ యాపే. దీంతో కూడా మనం మామూలుగా వాట్సాప్లో లాగా ఆడియో, వీడియో, ఇమేజెస్ని పంపించడం జరుగుతుంది. రెండవ ఫీచర్ ఏమంటే దీనిలో మెసేజెస్ని ఒక గ్రూప్కు పంపించడం కొత్తగా డిసెంబర్లోనే కనుగొనబడింది. అలాగే దీనిలో మెంబర్స్ 150కి మించి ఉండడం సాధ్యం కాదు. సిగ్నల్లో గ్రూప్ క్రియేట్ చేస్తే ఒక్కొక్కరిని యాడ్ చేయడం అనేది సాధ్యం కాని విషయం. గ్రూప్ లింక్ని అందరికీ పంపించి ఆ గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. వాట్సాప్లో లాగా ఒకరే అందరినీ యాడ్ చేయడం సాధ్యం కాదు. సిగ్నల్ యాప్లో ఎవరికైనా మనము మెసేజెస్ పంపించవచ్చు, వాటికి రిప్లై ఇవ్వచ్చు, వాటికి ఎమోజీ బేస్డ్ రియాక్షన్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఎవరికైనా మెసేజ్ పంపించి వాటిని డిలీట్ చేయాలంటే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ ద్వారా డిలీట్ చేసుకోవచ్చు. సిగ్నల్ యాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే ఒక ప్రత్యేకమైన ఆప్షనే కాకుండా వీటిలో యూజర్కి సంబంధించిన మినిమం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. వాట్సాప్ ఇంతకుముందు మనకు ప్రకటించిన విషయం తెలిసింది. తన దగ్గరున్న యూజర్ ఇన్ఫర్మేషన్ తన పేరెంట్ సంస్థ అయినా, తన మాతృ సంస్థ అయినా ఫేస్బుక్తో పంచుకుంటామని చెప్పడమే పెద్ద సెక్యూరిటీ బ్రీచ్. దాని నుంచినే వాట్సాప్కు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతోంది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. సిగ్నల్ యాప్లో ఇంకొకమైన ప్రత్యేకమైన విషయం ఉంది. మనం వాట్సాప్లో వెబ్ కనెక్ట్ అవ్వాలంటే వాట్సాప్ వెబ్ ద్వారా క్యూఆర్ కోడ్ని ప్రెస్ చేయడం వలన మనం కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాంట్లోని ప్రీవియస్ చాట్ హిస్టరీని, ప్రీవియస్ మెసేజెస్ని చూడడం సాధ్యమవుతుంది. సిగ్నల్ యాప్లో అలా చూడడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్ని ఫాలో అవుతుంది కాబట్టి. సిగ్నల్ యాప్లో బ్యాకప్ తీసుకోవడం సాధ్యం కాదు. వాట్సాప్లో అయితే మనం గూగుల్ డ్రైవ్లోకి మన మెసేజెస్ అన్నింటినీ ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోవడం సాధ్యమవుతుంది. ఫోన్ పోగొట్టబడిపోతే రీఇన్స్టాల్ చేసి బ్యాకప్ని రిస్టోర్ చేసుకోవడం సాధ్యం. సిగ్నల్ యాప్లో అలా కుదరదు. మీరు ఫోన్ పోగొట్టబడితే న్యూ డివైజెస్ని తీసుకొని మరీ ఇన్స్టాల్ చేసుకుంటే ప్రీవియస్ డేటాని పొందడం సాధ్యం కాదు. ప్రీవియస్ చాట్ మొత్తం పోగొట్టబడుతుంది. ఇది రికవరీ చేయడం సాధ్యం కాదు. సిగ్నల్ యాప్లో బిజినెస్ కంటూ ప్రత్యేకమైన అప్లికేషన్ ఏదీ లేదు. వాట్సాప్లో మనం చూడొచ్చు, వాట్సాప్లో బిజినెస్ ప్రాసెస్ని సపరేట్గా చేయడం, వాట్సాప్ ఫర్ బిజినెస్ అని ఇంకో కొత్త అప్లికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కేవలం సిగ్నల్ యాప్ ద్వారా తన సాధారణ కస్టమర్లకు లేదా యూజర్స్కి మెసేజ్ పంపించడం చేయడం జరుగుతుంది తప్ప బిజినెస్కు పనికిరాదు. సిగ్నల్ యాప్ కొంతవరకు థర్డ్ పార్టీకి కొంత డేటాను ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్, స్పాటిఫై, ఇపి కొన్ని వాటికి డేటాను ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా కాకుండా కొంత మాత్రం షేర్ చేసుకోవడం జరుగుతుంది.